దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు ఈ ప్రార్థనా టీవీలో 109వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఈ 109వ ఎపిసోడ్ గత ఎపిసోడ్ 108లో చివరిదాకా వచ్చి కొంచెం అది సాంకేతిక లోపం వల్ల కట్ అవటం జరిగింది. దాన్ని కూడా కవర్ చేసి ఈ ఎపిసోడ్ని బిగిన్ చేయబోతా ఉన్నాను, ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అప్పుడు నా నేపథ్యం అంతా చెప్పాను. దాంట్లో ఏంటి, ఈ మధ్యకాలంలో నేను నా నేపథ్యం చెప్పటం లేదు కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎవరు నేను అనేది తెలియాలనే ఉద్దేశంతో గత ఎపిసోడ్లో నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్పస్ ఇది. మరి ఆయన చెప్పిన రీతిగా నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్పాను. చెప్పి అనేక రకాలుగా మరి ఆయన ఇచ్చినటువంటి సువార్త ప్రకటిస్తూ టీవీ పరిచర్య ఎలా బిగిన్ అయింది ఏంటి అనేది చెప్పడం వచ్చి ఆగిపోయింది అక్కడ. కాబట్టి ఏంటి, టీవీ పరిచర్య అనేది నేను ఊహించింది కాదు ముందుగానే. ఎందుకు అంటే టీవీలో చెప్పడం అంటే మాటల ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి వారు టీవీలో చెప్తూ ఉంటారు. కానీ మరి నిన్నగాక మొన్న ప్రభు వైపు చూచిన నేను టీవీలో చెప్పడం అనేది అది ఎట్లా జరుగుతుంది అనుకున్నాను. నేను టీవీ గురించి అయితే 2018లో వచ్చింది. అలాగే ఒక బుక్ రాసి నేను అన్ని చర్చలకు వెళ్ళి ఆ బుక్స్ పంచుతున్నట్టు మరి సాక్ష్యం చెప్తున్నట్టు 2014లో దర్శనం వచ్చింది. అప్పటికి నేను ప్రభుని అంగీకరించి 2 సంవత్సరాలే. బుక్ రాయటం నాకెట్లా కుదురుతుంది అని అనుకుంటున్నాను నేను అప్పట్లో. అలాగే ఆ తర్వాత 2014 తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2018లో ఇట్లా టీవీలో నేను మాట్లాడుతున్నట్టు నేను చూసి ఆశ్చర్యపోయి, టీవీలో నేను మాట్లాడుతున్నానంటే ఇది ఎలా వచ్చింది అని అంటే ఒక ఆయన అంటున్నారు, నేనే ఏర్పాటు చేశా ఇదంతా నేనే ఏర్పాటు చేశాను, మీ యొక్క ప్రసంగం అంతా కూడా నేనే ఈ టీవీలో ఏర్పాటు చేశాను అంటున్నాడు ఆయన. అలాగా అంటున్నాను నేను, అంటే టీవీలో నేను చెప్తాను. నాకున్న దర్శనాలు ఎలా ఉంటాయంటే నేను ఏం చేయాలో ఆయన నేను చేస్తున్నట్టు చూపించేస్తాడు. ఇప్పుడు నేను బుక్ రాసి పంచాలి అని ఆయన నాకు చెప్పాలన్నప్పుడు బుక్ రాసి పంచమని చెప్పడు, నేను చేస్తున్నట్టు చూపించేస్తాడు. బుక్ రాసి చర్చిలకు వెళ్ళి పంచుతున్నట్టు చూపించేస్తాడు, అంటే ఇది నేను చేయాలి అని. అట్లాగే టీవీలో ప్రసంగిస్తున్నట్టు చూపిస్తే నేను ప్రసంగించాలి కాబోలు అనేది తెలుస్తుంది. కానీ ఇది ఎట్లా కుదురుతుంది అనుకుంటున్నాను. నిజంగా కూడా 2014లో బుక్ రాయమని చెప్పి నాకు దర్శనం చూపిస్తే నేను బుక్ రాసేటప్పటికి 2026 సంవత్సరాలు పట్టింది. అంతకెత్తమైతే చిన్న చిన్న 6 పేజీల కరపత్రం రాశాను, విపరీతంగా వెళుతున్నాను, నాకు లోపల దేవుడు హృదయంలో పెట్టిన మంట చొప్పున నేను అనేక చోట్లకి వెళ్ళిపోతున్నాను. ఆ మంట అనేది ఏంటో నాకు తెలిసిపోతుంది. కానీ బుక్ రాయటం అనేది అవుతుందా అని అనుకుంటున్నా. కానీ దరిమిల 2020లో అంటే ఏంటి, 6 సంవత్సరాలకి నేను బుక్ రాయటం జరిగింది. ఈలోగా చర్చలకు వెళ్ళినంత వరకు నా కరపత్రాలు ఇచ్చాను, అక్కడి నుంచి బుక్స్ పంచుతూ వచ్చా. అట్లా దేవుడు యొక్క ప్రణాళిక ఏది ఉంటుందో ఆ ప్రణాళిక ప్రకారం మనం చేయటం జరుగుతుంది. అది ఆయనే చేయిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ జరుగుతాయని నేను గ్రహించడం జరిగింది. అలాగే ఈ టీవీలో ప్రసంగించడం అనే విషయం కూడా నేను ఎప్పుడూ ఊహించరా, ఇది ఎలా జరుగుద్ది, మరి దేవుడే ఇలా చూపించాడు కదా అని అనుకుంటా ఉన్నా. ఇది ఎలా జరుగుతుంది, మనం ఎట్లా మాట్లాడగలుగుతాం అనుకుంటా ఉన్నా. 2022లో అంటే 4 సంవత్సరాలకు 2018లో నాకు దర్శనం వచ్చింది. 2022 మరి మార్చి నెలలో స్టార్టింగ్లో ఈ ప్రార్థనా టీవీలోనే మెసేజ్లు ఇవ్వటం ప్రారంభించడం జరిగింది. అదే వల్ల మీకు తెలుసు కదా, ఇప్పుడు 108 ఎపిసోడ్లు వెళ్ళి ముందుగా కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, తర్వాత ఇప్పుడు నా దర్శనాల సబ్జెక్టుకు వచ్చింది. ఇలా జరిగింది, దేవుడు చూపించాడు. ఆ యొక్క ప్రావీణ్యత నాకు అప్పటికి లేదు, దేవుడు చూపించే నాటికి. కానీ ఆ తర్వాత అది వచ్చేటట్టుగా చేసి ఆ ఏర్పాట్లన్నీ ఆయనే చేయటం జరిగింది. కాబట్టి దేవుడు తలుచుకుంటే ఏదైనా కూడా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అలా మరి నా నేపథ్యం జరగటం, అట్లాగే యశాగ్రంథం 14వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. ఆయన సర్వలోకం గురించి చేసిన నిర్ణయం ఇదే, దీనిని రద్దుపరచగలవాడెవడు. అలాగే ఆయన చెప్తాడు అనమాట, ఆయన చాచిన బాహువు ఇదే, దీన్ని తిప్పివేయగలవాడెవడు. ఆయన బాహువు చాస్తే దాన్ని వెనక తిప్పగలిగిన వాడు లేడు. ఆయన ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని రద్దు చేయగలిగిన వాడు ఎవడు లేడు.
ఆయన చేశాడు ఈ నిర్ణయం, ఈ రాజారావు అనే వ్యక్తి ద్వారా ఇది జరగాలి అని ఒక నిర్ణయం చేశాడు. కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా రద్దు చేయలేడు, దాన్ని తిప్పివేయలేడు, అది జరిగి తీరవలసిందే. కానీ సమయం అనేది ఆయన చిత్తమైన రీతిలో ఏ సమయంలో ఎప్పుడు ఏది జరగాలో చేస్తూ ఉంటాను. కాబట్టి టీవీ పరిచర్య మరి జరగటానికి ఆత్మశక్తి నాకు అవసరమే. ఎందుకంటే బుక్ రాయాలన్నా ఆత్మ దేవుడి యొక్క ప్రేరణ కావాలి, నాకేం గైడెన్స్ లేదు. ఎవరైనా మరి సీనియర్ పాస్టర్ గారు ఎవరైనా బుక్ రాయాలన్నా కూడా మీరేం బుక్ రాస్తారండి అనేవాళ్ళు. మనం ఏం రాస్తాం, అందరూ చెప్పే మాటలు కదా, కొత్తగా మీరేం రాస్తారో అనేవాళ్ళు. కాబట్టి అటువంటి సహాయం నాకు ఎక్కడి నుంచి లేదు. కానీ దేవుడు బుక్ రాయమంటున్నాడంటే మనకు చెప్పాడు, ఆ దేవుడు ఏదో నాకు ఆ జ్ఞానం ఇస్తాడని నేను అనుకుంటూ ఉన్నా, అలాగే ఇచ్చేసాడు. అలాగే స్వయంగా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా నేను రాయటం జరిగింది. ఈ టీవీలో ప్రసారం చేసేటప్పుడు కూడా ఏదో 4-5 ఎపిసోడ్లు సాక్ష్యం చెప్పేసి టాకి సరిపోద్దేమో, అంతకంటే మనకు నాలెడ్జ్ లేదు అనుకుంటా వచ్చాను. నేను చెప్తున్న కొంది ఓటలాగా దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆ యొక్క మాటలో వచ్చేయటం నాకు జరిగింది. నాకు అర్థమైంది ఇదేదో దేవుడి యొక్క శక్తి మరి తోటి జరుగుతూ ఉందని నేను గ్రహించడం జరిగింది. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మచేతనే ఇది జరుగునని జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అలాగే ఈ యొక్క ఆత్మశక్తి అనేది ద్వారా నేను చెప్పగలగటం నేను గ్రహించడం జరిగింది. ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఉన్న వచనం ఒక్కటి చూసుకుని ఆ తర్వాత అసలు సబ్జెక్టు ఒక భూస్వామి గారికి నేను మరి సువార్త ప్రకటించాను. ప్రకటించిన తర్వాత దరిమిలా జరిగింది చెప్పాను, కంటిన్యూ తర్వాత చేస్తానని చెప్పాను. కాబట్టి ఈ యొక్క దేవుడు నడిపింపు ఎట్లా జరిగింది అన్న దాని మీద ఆయన యొక్క ఆత్మ చేత మరి నడిపింపబడ్డాను అని చెప్పడం కోసమే మరి ఈ యొక్క జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉన్న ఒక్క మాట తీసుకుని ఆ తర్వాత ఆ సబ్జెక్ట్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నా. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము 6-7 వచనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదురు భూమి వగుదువు, కృపకలుగునుగాక కృపకలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇది 6-7 వచనాలు. ఈ జకర్యా గ్రంథం ఏంటి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారు అంటే దేవుని యొక్క దూత జకర్యా గారి దగ్గరికి వచ్చి, ఈ జకర్యా గారు ఎప్పుడు, జకర్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడింది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 520 సంవత్సరాలు. అంటే యేసు ప్రభువారు నరరూపంలో ఈ భూమికి రాకముందు 520 సంవత్సరాలు ముందు జకర్యా ప్రవక్త గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ రోజుల్లో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలంతా బబులోను దేశం యొక్క చెర నుంచి విడిపించబడి మళ్ళీ వెనక్కి తీసుకురాబడ్డారు దేవుడు యొక్క వాగ్దానం ప్రకారం. బబులోను చెర అయిపోయింది, అయిపోయిన తర్వాత అక్కడ ఒక కోరేష్ అనే ఒక రాజును లేవనెత్తాడు. ఆయన ద్వారా వీళ్ళందరినీ మళ్ళీ తన వారి దేశంలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇంకా మాట్లాడాడు ఏమని అంటే, ఇదిగో ఇక మీరు ఇక ఆలస్యం చేయొద్దు, నా యొక్క మందిరము పాడైపోయింది కాబట్టి మీరు మందిరాన్ని సరిగ్గా నిర్మించుకోండి అని చెప్పాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం నిన్నటి దాకా 70 సంవత్సరాలు బానిసత్వం వాళ్ళు ఎక్కడ బబులోను రాజ్యం, ఈ 70 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడిపోయింది, ఇది మన వల్ల అవుతుందా, ఆ యొక్క ఆ మందిర నిర్మాణం అనేది మన వల్ల అవుతుందా అని చెప్పి ఎవరికి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి జెరుబ్బాబెలు అనేవాడు అక్కడ నాయకుడు, జెరుబ్బాబెల్ను ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు. అలాగే యెహోషువా అనే ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఒకటే అనుకుంటున్నారు, ఇది మన వల్ల అయ్యే పని కాదే, దేవుడైతే మనల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చాడు కానీ మందిరం కట్టమంటున్నాడు కానీ మరి మన వల్ల కాదే అని వాళ్ళు అలాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లాగే ఉంటే అప్పుడు చెప్పారు, నువ్వు మొదలు పెట్టవయ్యా, చేసేది నేను అని దేవుడు అన్నాడు. జెరుబ్బాబెల్ని జకర్యా గారి ద్వారా చెప్తున్నది ఏంటంటే, జెరుబ్బాబెల్కి చెప్పేది ఏంటంటే చేసేది నేను అంటున్నాడు. అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలకు ప్రత్యక్షమ యెహోవాకు ఇదే, జెరుబ్బాబెల్కి చెప్పాలి ఇది మాట జకర్యాతో అంటున్నాడు దూత వచ్చి,
జెరుబ్బాబెలతో ఈ మాట చెప్పు అన్నాడు. అంతే కదా, దేవుడు ఎట్లా మాట్లాడతాడో తన ప్రవక్త నోటి ద్వారా మాట్లాడతాడు. ఇక ఏంటంట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఈ జరుగునని సైన్యములకు అతిపతికి యెహోవా సెలవిచ్చెను. మీ శక్తి చేత కాదు, అలాగే మీ బలము చేత కాదు, నా ఆత్మచేతనే ఇది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడండి అని చెప్పి జకర్యా ప్రవక్త గారు మన జెరుబ్బాబెల్ గారికి చెప్పాడు. ఆయన కూడా అక్కడ నాయకుడు వీళ్ళందరికీ. అంతేకాకుండా గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? ఏంటి అక్కడ పర్వతం అంటే, ఆయనకి ఎదురొచ్చాయన్నీ ఒక పర్వతం కింద చూశాడు. ఆయనకి ఏవి అడ్డంకులు వస్తాయి కదా, చాలామంది వ్యతిరేకించేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు, నువ్వేం చేయగలవయ్యా అని నీరసపరిచేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు అనేక మంది ఉంటారు. అటువంటి దాన్నంతా అడ్డంకులన్నింటినీ పర్వతమా అని పోలుస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? ఈ ఆటంకాలన్నీ నువ్వు సృష్టిస్తున్నారు కదా, మీరు ఏమాత్రం వాళ్ళు? నీవు చదును భూమి అవుతూ నువ్వు పర్వతం అనుకుంటున్నావేమో, నువ్వు చదును అయిపోతావు అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటికీ నేను తీసేస్తా అన్నాడు. చదును భూమి అగుతూ కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఇలా అంటూ కృపగలుగును గాక, కృపగలుగును గాక అంటూ రాయి మీద రాయి, రాయి మీద పెట్టించి ఆయన మందిరం కట్టబోతున్నాడు అని ఆ మాట ఇదిగో ఇలా చెప్తున్నారు అని చెప్పేసి ఆయన వచ్చి ఈయనకి చెప్పడం జరిగింది. ఎవరో జకర్యా గారు. దానికి ముందున్న వచనాలు కూడా అవే. దేవుడు ఆ యొక్క దీపస్తంభాలన్నీ చూపించి రెండు పక్కన రెండు ఒలివ చెట్లు చూపిస్తాడు. ఏంటి ఒలివ చెట్లు అంటే, ఒకటి జెరుబ్బాబెలు, ఒకటి యెహోషువ ప్రధాన యాజకుడు, ప్రధాన అధికారి. వీళ్ళిద్దరూ దేవుడి యొక్క దీపస్తంభం ఇక్కడ ఉంటే అటు ఇటు ఉన్నాయి అంటే, మీ ఇద్దరు కలిసి నా యొక్క దీపస్తంభాన్ని ఇక్కడ మీరు నిలబెడతారు, నా మందిరాన్ని మీరు కడతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు జకర్యా ప్రవక్త ద్వారా. అది అప్పటి వరకు కూడా మనం ఏం చేయలేమనుకున్న వాళ్ళు మొదలు పెట్టారండి, ఒక రాయి తీసుకొచ్చి పెట్టారు దేవా అని చెప్పి. ఇంకా ఆటంకాలే ఏమి లేవు. ఆటంకాలు ఎలా ఎందుకు కలుగుతాయంటే, సాతానుడు నిరంతరం కూడా దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తి. అది ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందంటే, ఎవరైనా ఏమన్నా దేవుడు పనిచేస్తూ ఉంటే దాన్ని అడ్డగేస్తాకి రకరకాల ఆటంకాలు కలగజేస్తాడు. ఎలా, ఆయన నిరుత్సాహపరిచే మనుషుల్ని ప్రేరేపిస్తాడు. కొంతమంది మనుషులు ఉంటారు దేవుడి మీద భక్తి లేకుండా భక్తిహీనులైన మనుషుల్లో ఆ సాతాను చొరబడి నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, అట్లా ఇట్లా అని చెప్పి నిరుత్సాహపరిచేస్తారు. ఎన్నో ఆటంకాలు సాతానుడు కలగజేయగలడు. ఈ సాతానుడికి ఈ శక్తి ఉందా అంటే, శక్తి ఉంది కొంత. ఆ శక్తి ఇచ్చింది ఎవరంటే దేవుడే. ఆయన ప్రధాన దూత మొట్టమొదట్లో సాతానుడు. కాబట్టి ఆ యొక్క ప్రధాన దూత పదవి నుంచి ఆయన పరదోయబడిన తర్వాత దేవుడు ఎవరికైతే ఏమైనా ఇచ్చి ఉంటాడో దాన్ని వెనక తీసుకోడు కాబట్టి ఆ శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ శక్తులను ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నాడు దేవుడికి వ్యతిరేకంగా. దేవుడి మీద కోపంతో, దేవుడు నన్ను పడద్రోశాడు, నాకు నరకాన్ని రాసిపెట్టుంచాడు అనే ఉద్దేశంతో అతను లూసిఫర్, లూసిఫర్ ప్రధాన దూత పేరు, ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పుడు ఈ వీళ్ళు మనం ఇంకేం చేయగలం అన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడాడు. ఇప్పుడు నేను బుక్ రాయటం అనేది కానీ, అలాగే నేను టీవీలో ప్రసంగాలు ఇవ్వటం కానీ, ఇదంతా కూడా దేవుడు ఆత్మచేతనే జరుగుతుంది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. ఈ వచనాలు చదివినప్పుడు, మామూలు బైబిల్ గ్రంథంలో ఈ వచనాలు చదివినప్పుడు నిజంగా దేవుడు ఆత్మ వచ్చి ఇట్లా పనిచేస్తుందా, మనం ఎప్పుడన్నా చూచామా అనుకుంటాం. ఆ రోజుల్లో కాబట్టి జరిగింది కాబోలు, ఇప్పుడు కూడా జరుగుద్దా ఎక్కడైనా? ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకుని ఏదో దేవుడు మందిరం ఒక చర్చి కట్టాలని ప్రారంభిస్తాం, దేవుడు ఆత్మచేత దాని ఆటంకాలన్నీ తొలగింపబడి చర్చి నిర్మాణం అవటానికి మా జరుగుతుందా పని, ఒకవేళ డబ్బు సమకూరలేదు, ఒకవేళ అది దేవుడు ఆత్మచేత ఇవ్వాలి, ఆ డబ్బు సమకూర్చబడాలి, ఎవరి ద్వారానో కానుకలో ఎవరి ద్వారానో అవి రావాలి, అట్లా దేవుడు సమకూర్చుతాడా, ఇది నిజంగా ఇప్పుడు జరుగుద్దా అని మనం అనుకుంటే, ఇదిగో నా విషయంలో బుక్ రాయాలి అని దేవుడు చెప్పాడు, బుక్ రాసే ఏర్పాటు మొత్తం దేవుడే చేసేసాడు, అంటే ఆత్మ ప్రేరణ ఇచ్చేసాడు నాకు. అలాగే టీవీలో చెప్పడానికి మొదలుపెట్టి 4-5 ఎపిసోడ్ల తర్వాత ఇంక మనమేం చెప్తామని అనుకుంటే ఇంకా లోపల నుంచి మాటలు దేవుడే పెడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, హో ఆత్మ, దేవుడే ఆత్మ చేతనే నేను ఇవి చెప్పగలుగుతా ఉన్నాను అని చెప్పి. నా పిలుపు ఏంటి,
అన్ని జనులకి నానా విధాలైనటువంటి జ్ఞానం బోధించాలనేది నా పిలుపు. అన్ని జనులకు ప్రవక్తగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడని దేవుడు చెప్పాడు. అన్ని జనులకు అవసరమైనటువంటిది దేవుని గూర్చినటువంటి అవగాహన అంతా నేను ఆ జ్ఞాన రూపంలో ఇచ్చి తీరాలి. ఎట్లా ఇవ్వాలి? ఎంతమంది అన్ని జనుల దగ్గరికి మనం వెళ్తాం, కొన్ని చర్చిలకు వెళ్తాం, సాక్ష్యం చెప్తాం, కొన్ని మాటలు చెప్తాం. సరే, అవి కూడా తక్కువ ఏం లేదు, ఒక 500 చర్చిల్లో చెప్పాం. ఇంట్లోనే అంత అయిపోద్దా? అందుకే టీవీ పరిచర్య నువ్వు చేయాలని దేవుడు సూచించి టీవీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా అనేకమైనటువంటి మర్మాలు బయటికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో దేవ, మీరు చేసినటువంటి ఈ కార్యము ఆనాడు జకర్యా ప్రవక్త ద్వారా మీరు చెప్పి జరుబాబులు యెహోషువాలను ప్రోత్సహించి ఆ మందిర నిర్మాణానికి క్రీస్తు పూర్వం 520 జరిగిన ఆ మందిర నిర్మాణానికి మీరు ఎట్లా తోడ్పడ్డారో, అలాగే ఈ సువార్త ప్రకటనకి ఈ టీవీ ద్వారా కానీ పుస్తకాల ద్వారా ప్రకటనకి మీ యొక్క ఆత్మ ద్వారా నన్ను బలపరుస్తూ మీరు మీ యొక్క శక్తి చేత, నా బలం కాదు, నా శక్తి చేత కాదు, మీ ఆత్మ చేతన ఇది చేస్తున్నాను అని నేను గ్రహించడం జరిగింది. ఈ రకంగా దేవుడు ఒక నడిపింపు ఆ రకంగా వస్తుంది. మరి దేవుడి చిత్తం అయితే మరి ఎన్ని ఎపిసోడ్లు దేవుడు చెప్పిస్తారో అలా చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇది ఎవరెవరికి చేరాలో ఆయనే చేరవేస్తూ ఉన్నాడు. అది కూడా మీకు చెప్తున్నా. ఎంతమందికి చేరాలో తర్వాత కూడా ఒక దర్శనం చూపించాడు, అది కూడా మీకు చెప్తా. ఈ ఒక సంవత్సర కాలం క్రితం నీ యొక్క మాటలు ఇంతమందికి చేరాలి అని ఒక దర్శనం చూపించాడు. చేరుస్తున్నాడు ఆయన. మన టీవీలో నా యొక్క మెసేజ్ విన్నవాళ్ళు ప్రభావితమయ్యి దాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నారు. నాకు తెలియదు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. ఈ దేశమే కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అనేక మంది ఒకరు చెప్పారు, అయ్యా మీ ప్రసంగాలు మేము వింటున్నాం, మాకు నచ్చుతున్నాయి, మా యొక్క బంధువులు అనేక మంది దుబాయ్లో విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి మేము పంపించేస్తున్నాం అన్నారు. దేవుడికి స్తోత్రం, అది మనకు తెలియదు. అలాగే న్యూజిలాండ్లో మా మిత్రుడు, ఆయన కూడా ఇక్కడ పర్సనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు, వాళ్ళ పిల్లలు న్యూజిలాండ్లో సెటిల్ అయితే ఆయన కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాట్సాప్లో నా యొక్క మెసేజెస్ పంపుతుంటే ఆయన అన్యుడు, ఇంకా యేసు ప్రభు వైపు చూడాల, కానీ మెసేజెస్ ఆయనకి బాగా నచ్చుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇంకా నీ మెసేజ్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు ఆయన. ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి మెసేజ్లు, నేను ఇచ్చిన మెసేజ్లన్నీ ఆయనకి వాట్సాప్లో వెళ్ళకపోతే ఇంకా రాలేదేంటి అనుకో. అంటే ఏంటి, ఆయనలో అంత ప్రేరణ కలగజేసింది ఎవరు? దేవుడే. ఆయనలో ప్రేరణ కలగజేసి వినాలని ఆయన ఎంతమందికి షేర్ చేస్తున్నారో మనకు తెలియదు. ఇదంతా నేనేమో చేశానా? నేను ఎవరికైనా షేర్ చేయమని ఎవరన్నా మనం బ్రతిమాలేమా? ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ మాటలు కూడా చెప్తున్నాడు, ఇదిగో బాబు దేవుడు ఇంతమందికి చేరాలని అంటున్నాడు, కాబట్టి అనేక మందిని ప్రోత్సహిస్తాడు ఆయన. ఆయన మీలో ప్రేరణ కలగజేస్తాడు. ఆ ప్రేరణను మీరు అంగీకరించండి. దేవుడు ఒక్క మారే పలుకును లేక రెండు మార్లు పలుకును, అది మన నరులు దాన్ని గ్రహించడానికి యోపు గ్రంథంలో ఉంది. దేవుడు ఏం చేస్తాడంటే ప్రేరణ ఇస్తాడు ఒకటి రెండు సార్లు. నువ్వు దాన్ని స్పందించి దాని ప్రకారం వెళ్ళిపోవాలి. నువ్వు ఎంతమందికి పంపాలో పంపించుకోవాలి. ప్రేరణ ఇస్తాడు. ఇచ్చినా నువ్వు స్తబ్దతగా ఏం చేయకుండా ఉంటే వదిలేస్తాడు. నీకు రావాల్సిన ప్రతిఫలం నువ్వు పోగొట్టుకున్నట్టు. ఒక మనిషి ప్రేరేపింపబడి చేస్తే ఈయనకి ఎంత రావాలంతా దేవుడి దగ్గర రెడీ చేసి ఉంచుతాడు. ఇదిగో నా మాటకు లోబడి, నా ప్రేరణకు లోబడి ఈతను ఈ పని చేశాడు, ఇంత పని చేశాడు. మనం ఎంత చేస్తే అంత అక్కడ మనం దాచుకున్నట్టే. ఒకవేళ ఆయన చెప్పినా చేయకపోతే నిన్నేం శిక్షించడు, కానీ అవకాశం ఇంకోళ్ళకి ఇస్తాడు. నీకు రాదు అక్కడ, నీకు ఇవ్వదలుచుకునేది ఆయన ఇవ్వటానికి నువ్వు పొందుకోవటంలా ఇక్కడ. కాబట్టి ఇంకొకరు ఎవరు పొందుకుంటారో వారికి ఇస్తాడు. నువ్వు చేయలేదని చెప్పి నీ మీద కోపం ఉండదు, నీ మీద శిక్ష ఉంది. నువ్వే పోగొట్టుకున్నావు దాన్ని, నువ్వు రావాల్సిన దాన్ని. కాబట్టి దేవుడు ఒకసారి రెండు సార్లు ప్రేరణతో, ఆ ప్రేరణతోటి మీరంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేరణతో మీరు అనేక మందికి షేర్ చేయండి, మెసేజ్లు పంపండి. ఎందుకు అంటే నానా విధమైనటువంటి జ్ఞానము నీవు ప్రజలకు ఇవ్వాలి. ముందుగా నా ప్రజలు క్రైస్తవులైన వారు, ఆ క్రైస్తవుల ద్వారా అనేక మంది అన్ని జనులకు చేరాలి, అది నీ పిలుపు అని దేవుడు చెప్పేశాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి నా వంతు బాధ్యత ప్రకారం నేను టీవీలో చెప్పేసిన తర్వాత ఒక మాట ఇది కూడా చెప్తున్నా, ఇదిగో దేవుడు ఎంతమందికి కోట్ల మందికి చేరాలని చెప్తున్నాడు. కాబట్టి ఎవరి ప్రేరణకు తగినట్టుగా వారు అనేక మందికి చేర్చడానికి ప్రయత్నం చేయండి. మీకు వచ్చే యొక్క లాభం, మీకు వచ్చేట ప్రతిఫలం మీరు పొందండి. నా ప్రతిఫలం నాకు వస్తుంది, టీవీలో చెప్తున్నాను, నా ప్రతిఫలం నాకు వచ్చేస్తుంది.
ఇక నీకు కూడా రావడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు అని ఆ ఒక రిక్వెస్ట్ కూడా చెప్తున్నా. ఎందుకు అంటే మీకు రావాలి ప్రతిఫలం, మీరు కూడా సంపాదించుకోవాలి. పరలోకంలో మీ మహిమ, మీ యొక్క ఘనత, మీ యొక్క అది హెచ్చింపబడు లాగున మీరు ఎంత సంపాదించుకుంటే అంత అక్కడ తయారు చేస్తూ ఉంటారన్నమాట. నేను భక్తుల చరిత్రలు చదివినప్పుడు నేను చూసింది కూడా అది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మను తీసుకెళ్ళి దేవుడు అక్కడ చూపిస్తే ఈ ఒక ఇల్లు తయారవుతుందంట, దానికి పైకప్పు ఇంకా వేయలేదంట. ఇది ఎవరిది అంటే ఇది మీదే పాస్టర్ గారు, ఇది వాళ్ళ విశ్వాసం పెద్ద బిల్డింగ్ కనపడిందట. ఆయన బోళ్ళంత త్యాగం చేస్తున్నాడు, పాస్టర్ కాకపోయినా బోళ్ళంత పరిచర్య చేస్తున్నాడు. ఆయనకు తగినంత బిల్డింగ్ కనపడింది. పాస్టర్ గారి బిల్డింగ్ ఇంకా కప్పు పడలేదట. ఏంటి నా బిల్డింగ్ అసలు కప్పే వేయలేదు ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు, నువ్వు ఇంకా బోళ్ళంత సంపాదించాలి, నువ్వు అక్కడ ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అన్ని రాళ్ళు ఇక్కడ పెడతాం మేము, మీరు సంపాదించకుండా మీ కప్పు పడదు, మీ గోడలు పైకి లేవు అన్నాడట. మీ ఇల్లు పైకి లేవాలి అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఎంతమందికి సువార్త చెప్తున్నారు, అదే లెక్క. మీరు చెప్పకపోతే ఇది ఇంతే, మొండి గోడలు పైన కప్పు ఉండదు, ఏం చెప్పకపోతే. మీరు చేస్తున్న కొన్ని రాళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి, పైన కప్పు వస్తుంది, స్లాబ్ వస్తుంది, డిజైన్లు వస్తాయి, అన్నీ వస్తాయి మీరు చేస్తున్న కొద్దీ. ఊరికినే మట్టికి మీకు ఏది రాదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన గ్రహిస్తాడు, అమ్మో నేను ఇంకా బలంగా సువార్త ప్రకటించాలన్నమాట అని ఆయన ఆత్మను మళ్ళీ వెనక తీసుకొచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుని ఇంకా విపరీతంగా కష్టపడటం, విపరీతంగా సువార్త ప్రకటించడం చేయటం జరిగింది. కానీ ఇక్కడ చెప్పుకున్నది ఏంటి అంటే ఈ యొక్క నా మాటలు మీకు నచ్చుతున్నాయి. చాలామంది చెప్తారు, అయ్యా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత చక్కగా విపులీకరించుతూ ఉన్నారు మీరు, మాకు నచ్చుతుంది అంటున్నారు. నిజమే మీకు నచ్చింది, మరి మీరు కూడా ఇంకొకటి చేరవేయాలి కదా. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఈ మీడియా ద్వారా ఏం అవకాశం వచ్చింది, దీన్ని టపీమంట షేర్ చేస్తే సరిపోతుంది. మీరెళ్ళి నా మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకుని చెప్పేదానికంటే ఇది చెప్పడం చాలా కష్టం కదా. మీరు ఇన్ని మాటలు మీరు ఒక్కసారి పొంది అన్నీ చెప్పడం కష్టం కదా, కానీ ఉన్నదన్నట్టుగా మీరు షేర్ చేసేస్తే మొత్తం నా మెసేజ్ మొత్తం వెళ్ళిపోద్ది. మీరు ఎవరి దగ్గరికి పంపాలంటే వాళ్ళకి మీరు చెప్పినట్టే అయిపోయింది. మీ వంతు కర్తవ్యం మీరు చేసేయచ్చు, కాబట్టి మీరు దీన్ని అశ్రద్ధ చేయవద్దు. అనేక మందికి నా మెసేజెస్ మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో దేవుడి ప్రణాళిక ఇట్లా ఉంది, ఈ చేసే యొక్క సువార్త అనేది నేను కాదు చేస్తున్నది, దేవుడు తన యొక్క ఆత్మ చేత నన్ను సంధించి చేయిస్తూ ఉన్నాడు, దేవుడు పని. కాబట్టి ఈ దేవుడి పనిలో మీరు కూడా పాలు పంచుకోండి అని నేను చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇలా మరి సువార్త ప్రకటన అనేది జరుగుతుంది. మరి దేవుడికి స్తోత్రం. ఇది నా నేపథ్యం. మరి ఇంతటితో ఈ నేపథ్యం అనేది ముగించాలి అనుకుంటున్నాను. ఇకపోతే అసలు విషయానికి వస్తున్నాం. ఏంటి అసలు విషయం? భూస్వామి గారికి మనం సువార్త ప్రకటించాం. దేవుడికి ఆ భూస్వామి గారు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు ఇష్టమైపోయింది? ఆయన అన్యజనుడు, ఆయన విగ్రహారాధన చేస్తాడు. దేవుడికి ఇష్టం ఏర్పడింది. ఎందుకు ఇష్టం ఏర్పడింది అంటే ఏ మహిమ చూడని దేవుళ్ళ విషయమై ఆయన అంత ఆరాటపడుతూ ఉన్నాడే. మరి నిజమైన దేవుడు నేను ఇక్కడున్నా, ఇంకా నా ప్రజలు కూడా, క్రైస్తవులైన వాళ్ళు కూడా, నా మహిమ చూచిన వారు కూడా నా గురించి అంత కృతజ్ఞతాభావంగా లేరే. కానీ ఆ వ్యక్తి ఏనాడు ఏ మహిమ చూడకపోయినా ఆయన దేవుళ్ళు అనుకునే వాళ్ళని ఆయన ఇంత భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తున్నాడే, ఎంత మంచి మనసు అతనిది. అతనికి నిజమైన దేవుడు ఎవరో తెలియపరిస్తే ఆయన ఆ యొక్క నరకం నుంచి తప్పించుకుంటాడు. లేకపోతే ఆయన ఎన్ని ఆరాధనలు చేసినా ఆ దేవుళ్ళు దేవుడు కారు కాబట్టి ఆయనకి వచ్చే నరకం తప్పదు. మన పూర్వం నుంచి మన మీద శాపం వేలుబడి ఆదామహాబల దగ్గర నుంచి కూడా ఆ యొక్క పాపం వేలుబడి చేస్తూ ఉండగా అది పోవటానికి ఒకే ఒక్క మార్గం, అది యేసు ప్రభు వారు శిలువ్యాగం చేశారు, దాన్ని ఆశ్రయిస్తే తప్ప అది పోదు. ఆ విషయం వాళ్ళకి తెలియక ఏ దేవుడైనా ఒకటైనా ధోరణిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి అతనికి సువార్త ప్రకటించాలి అని దేవుడు ఆలోచించాడు. ఒక దర్శనం చూపించాడు, నేను వెళ్ళటానికి సంచరించుతూ ఉండగా మళ్ళీ 2 సంవత్సరాలు అయినప్పుడు మళ్ళీ దర్శనం చూపించాడు. అంటే దేవుడికి అతను అంటే ఎంత ఇష్టం. ఇంకొక మర్మం కూడా ఉంది. 4 రోజుల తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి చేద్దాంలే, లేకపోతే కొంతకాలం వెళ్ళిన తర్వాత చేద్దాంలే అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడికి ఒక విషయం తెలుసు, ఎవరు ఎంతకాలం ఇక్కడ బతుకుతారో అని. నువ్వు 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాలనుకుంటున్నావు, అసలు రేపే అని ప్రాణం వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు తొందర పెట్టాడు నన్ను.
లేకపోతే రెండోసారి దర్శనం అప్పుడే చూపించకపోవు, వెళ్తాడే ఎప్పుడప్పుడు వెళ్తాడే ఎప్పుడప్పుడు చేస్తాడే అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడికి తెలుసు సెకండ్ టైం కరోనాలో అతను చనిపోవాలని దేవుడి లెక్కల్లో ఉంది. అందుకు ఆయనకి తెలుసు కాబట్టి మళ్ళీ రెండోసారి నన్ను ప్రేరణించి నాకు దర్శనం చూపించడం జరిగింది. ఆ రెండోసారి దర్శనంతో నేను కంగారు పడ్డాను, మరి వెళ్ళాను. నిజంగా కూడా అతను అంటే దేవుడు ఇష్టపడ్డ కారణం ఏంటి అంటే ఆయన క్రియలు బాగున్నాయి, అనేక మందికి సహాయం చేశాడు, క్రైస్తవులే కాదు పేద ప్రజలకు బాగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి మనిషికి సువార్త ప్రకటిస్తే ఆయన నన్ను ఆశ్రయిస్తే ఆ నరకం నుంచి తప్పించవచ్చు అని దేవుడు ఆలోచన. మరి ఆ ప్రకంగానే మనం నేను చేయగలిగినంత సువార్త చేశాను, ఒక నా బుక్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ నాకు ఫోన్ చేయమన్నాను, ఆయన చేయలేదు. ఈలోగా సెకండ్ టైం కరోనాలో ఆయన చనిపోవడం జరిగింది. నా యొక్క బుక్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి ఎలా రాయించాడంటే అది చదివిన వాళ్ళు ఎవరికైనా సరే ఆయన ఒక్కడే దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళకు కాదు అని తెలిసే విధంగా రాయించాడు. ఇక ఆ బుక్ చదివిన తర్వాత నాకు తెలియలేదే ఏ దేవుడైనా ఒకటే అనుకున్నానే అనే ప్రసక్తే లేదు. ఇక వాళ్ళంతటా వాళ్ళు తెలిసినా నాకు అక్కర్లేదు అనుకుని నా బుక్ చదివిన వాళ్ళందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారా, లేదు మాకు తెలిసింది అంతే అయినా మేము రాం అనేవాళ్ళే పోలే అనుకుంది ఉన్నారు, కొద్దిమందే తప్పించుకున్నారు. మరి కాబట్టి ఆయనకు ప్రత్యేకపరిచి మన సువార్త ప్రకటించడం అది నా ధన్యత భాగంగా భావిస్తున్నాం. ఆయన వేసినటువంటి ప్రధానమైన ప్రశ్నకి ఆన్సరు తర్వాత ఎపిసోడ్లో చెప్పబోతా ఉన్నా. ఆయన ఇంకొక పెద్ద ఆయన వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఇప్పటికీ కూడా క్రైస్తవుడికి సరైన ఆన్సర్ దొరికేది లేదు అనుకుంటుండగా దానికి ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది, అది తర్వాత ఎపిసోడ్లో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడికైతే ఈ 109వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలను దీవించరు కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపకల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ 109వ ఎపిసోడ్ను కూడా మీరు చక్కని గైడెన్స్ ఇచ్చారు తండ్రి, మీరే నా నోటి ద్వారా పలికించారు, అందుకు మీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు, తగిన ప్రేరణ పొంది అనేక మందికి ఈ వర్తమానం చేరులాగన షేర్ చేయలాగన వారిని ప్రేరేపిస్తున్నందుకు మీకు వందనా స్తోత్రాలు తెలియజేయండి. ఈ పరిచర్యను ఇంక ముందు కూడా దీవించండి తండ్రి. టీవీ యాజమాన్యాన్ని, దీనిలో పనిచేస్తున్న బిడ్డల్ని, అలాగే నన్ను, అలాగే ప్రభు చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. వందనాలు.